మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో భారతదేశ వ్యాప్తంగా రాఖీ సెలబ్రేషన్స్లో మునిగి తేలుతా ఉన్నారు. కాకపోతే ఎవరైతే డాక్టర్స్ కావచ్చు, డాక్టర్కి సంబంధించిన ఫ్యామిలీస్ చాలామంది రాఖీ కావచ్చు, అదేవిధంగా ఇండిపెండెన్స్ డేని కూడా సెలబ్రేషన్ చేసుకోలేదు అని చెప్పేసి మనకు అందరికి తెలిసిన విషయమే. సో తాజాగా ఈరోజు రాఖీ సెలబ్రేషన్స్ ఉన్నా కూడా మేము ఎలాంటి రాఖీ కట్టించుకోము కట్టము అని చెప్పేసి బ్రదర్ అండ్ సిస్టర్స్ కూడా చెప్తా ఉన్నారు. సో డాక్టర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. సో డాక్టర్ అభయ గురించి మాట్లాడుకుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. దాదాపు 10 డేస్ అవుతుంది, ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్కి? ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే అండి, మాకు చాలా అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది. మొన్న ఇండిపెండెన్స్ డే అయింది, రాఖీ అయింది, మాకు సిస్టర్స్ ఉన్నారు, మాకు అందరు ఉన్నారు, కానీ మేము ఒక సంవత్సరం నుంచి ఇంటికి వెళ్ళలేదు. చాలా మంది ఉన్నారు ఇక్కడ, వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఉన్నారు అనే కానీ, అయినా కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కారణం ఒక్కొక్క అన్యాయం, మా తోటి డాక్టర్కి అన్యాయం జరిగిందని చెప్పి. అయినా కానీ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కానీ వాటి నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు, వాళ్ళు ఎట్లాంటివి ఏం లేదు. అతనే ఆమెనే చీఫ్ మినిస్టర్ అయ్యండి, ఆమెనే ప్రొటెస్ట్ చేస్తుంది అంటే దాని అర్థం ఏంటన్నట్టు అసలు అర్థం కావట్లేదు. ఇంకా మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, మా తోటి డాక్టర్కి అన్యాయం జరిగింది, మాకు జస్టిస్ వచ్చే వరకు మీ పోరాటం కొనసాగిస్తూనే ఉందామని చెప్తాం అనుకుంటున్నాం. వాళ్ళు అక్కడ కోల్కతాలో జరిగే సిచ్యువేషన్స్ ఏంటి అంటే, అక్కడ 144 సెక్షన్ అనేది అమలు చేశారు. అంటే వాళ్ళు ఒక 5 కన్నా ఎక్కువ గ్యాదర్ అయితే వాళ్ళు అరెస్ట్ చేద్దామని అనున్నారు. వాళ్ళు ఇప్పుడు అక్కడ చేస్తాం అనుకుంటారు కోల్కతాలో, కానీ అక్కడ ఒక చోట ఆపితే ఇక్కడ ఇండియా మొత్తం జరుగుతున్నాయి. ఇప్పుడు స్ట్రైక్ ఇట్లా అయినది అక్కడ ఒక ఇండియా మొత్తం ఆపలేదు. అదొకటి, ఇక్కడ సొల్యూషన్ వస్తే ఇక్కడ చేయాల్సిన అవసరమే లేదు, అంతే కదా? అట్లా నిజమే, 100%. ఇప్పుడు అక్కడ సొల్యూషన్ వస్తే మనం అందరం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి చలో వాడికి తగిన శస్తి జరిగింది చేసిన దానికి అని చెప్పేసి మనం అనుకుంటా ఉండం. సో అక్కడ రెస్పాన్స్ లేదు కాబట్టి ఓవరాల్ ఇండియా నుంచి బయట కంట్రీస్కి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంది. సో దీని గురించి అక్కడ గవర్నమెంట్ అనేది మొత్తానికి విఫలమైపోయింది ఈ కేసు సాల్వ్ చేయడంలో. ఫస్ట్ వాళ్ళు సూసైడ్ అన్నారు, దాని తర్వాత అక్కడ ప్రభుత్వం నుంచి అక్కడ పీపుల్ వచ్చి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ పక్కన 2 మెడికల్ కాలేజెస్లో అటాక్ చేయడం కానీ అవన్నీ చూడడం జరుగుతుంది. అవన్నీ ఆ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఎట్లా జరుగుతాయండి అసలుకి? మాకు తెలిసిన తర్వాత కూడా దాదాపు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు 7,000 మంది ఆ హాస్పిటల్కి వచ్చి అక్కడ స్పాట్ ఎక్కడైతే జరిగిందో దాన్ని చెల్ల చెదర కొట్టడము, మొత్తం కూల కొట్టడము అట్లాంటివి చేసారు అని చెప్పేసి అంటున్నారు. అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంత ఉంది? సో ఎవరైతే ఆ దాంట్లో పాల్గొన్న ఒక క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా మెనీ కంప్లైంట్స్ అనేవి ఉన్నాయి. నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఉన్నా కూడా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే పోలీసు అధికారులు ఎలాంటి రెస్పాండ్ కాకపోయేసరికి ఇలాంటి దుర్ఘటన జరిగిందని చెప్పేసి ఫైనల్గా చెప్తా ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? ఏంటి అంటే అది ఇప్పుడు మనకైతే ఏవైతే రూమర్స్ కానీ కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయో అదే అలాంటివి ఏవైతే నిజమైతే ఉంటే అలాంటివన్నీ దానికి ప్రికాషన్స్ కానీ వాళ్ళకి ఆల్రెడీ తెలుసున్నా కానీ వాళ్ళు ముందే జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఇంత సిచ్యువేషన్ వచ్చేదే కదా ఇండియా మొత్తంలో. అదే ఇప్పుడు ఆ అమ్మాయి ఏదైతే ఫైట్ చేస్తుంది రెక్కడ కానీ సెక్స్ రెక్కడ కానీ మనకు వస్తున్నాయి కదా, అవన్నీ ఆమె కంప్లైంట్ చేస్తుంటే అక్కడ ఉన్న రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరైతే ప్రిన్సిపల్ కానీ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ అవన్నీ ముందే రెక్టిఫై చేసుకునే వాళ్ళు ఉండుంటే ఆమెకి ఇంత పొజిషన్ వచ్చేది కాదు ఇప్పుడు ఇండియా మొత్తం డాక్టర్స్లో. అది చెప్పాలనుకుంటున్నాం. సో మీరేం చెప్తారు అంటే చాలా వరకు అందరూ బాధపడుతూనే ఉన్నారు, జస్టిస్ కోసం ప్రతి ఒక్కరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు, అసలు ఏం జరిగిపోతూ ఉంది, జడ్జిమెంట్ ఎట్లా వస్తుంది అనేది చాలామంది అనుకుంటా ఉన్నారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్కి? యాక్చువల్లీ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి ఆ ఇష్యూ జరిగిన దాన్ని మొత్తం కవరప్ చేయాలని ట్రై చేస్తున్నారు. యాక్చువల్లీ ఆ ఇష్యూ మర్డర్ అండ్ రేప్లో జరిగిన దాంట్లో ఒక గ్యాంగ్ అనేది ఇన్వాల్వ్ అయింది, కాకపోతే వాళ్ళు ఒక ఇండివిజువల్ పేరు మాత్రమే బయట తీసుకొచ్చిళ్ళు. అంటే ఇది జస్ట్ కవరప్ కోసం దాన్ని అడ్డదారి పట్టిస్తున్నారు. సో మాకు ఆ కవరప్ అనేది కాదు, వీ వాంట్ 100% జస్టిస్. ఆ జస్టిస్ వచ్చేంత వరకు మేము ఇలా ఫైట్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం. అది 1 మంత్ అయినా కావచ్చు, 2 మంత్స్ అయినా కావచ్చు. విత్ వెస్ట్ బెంగాల్తో పాటు ప్రతి ఒక్క స్టేట్ అందరు డాక్టర్ సపోర్ట్స్ నుండి, డాక్టరే కాదు ఇప్పుడు జనరల్ పీపుల్ కూడా వారి మద్దతు తెలుపుతూ మా స్ట్రైక్లో పాల్గొనేకు ముందుకు వస్తున్నారు. అవేర్నెస్ అనేది పెరిగింది. అవేర్నెస్ పెరిగిన తర్వాత ఇప్పుడు ఒక నాట్ జస్ట్ ఏ డాక్టర్, షీఈస్ ఏ ఫస్ట్ వే ఉమెన్. ఆ ఉమెన్ కోసం ఫైట్ చేయడానికి ప్రతి ఒక్కరు వస్తున్నారు అండ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్ అంటిల్ వి గెట్ జస్టిస్. సో చాలా వరకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఇదంతా కప్పిపోచుతూ ఉన్నారు అనేది మనకి తెలుస్తూ ఉంది. సో ఇంతమంది అంటే ఒక గవర్నమెంట్ సెక్టర్లో, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదంతా జరిగింది అని అంటే ఇప్పుడు ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది లేకపోతే ప్రైవేట్ సెక్టర్లో ఇలాంటివి జరుగుతున్నాయంటే మనం అనుకోవచ్చు, కానీ ఒక గవర్నమెంట్ సెక్టర్లో ఇట్లా జరగడం అనేది చాలా వరకు భయపడుతూ ఉన్నారు. అంటే గవర్నమెంట్ అనేది మనం ఇప్పుడు నిజామాబాద్ జీజీహెచ్ అంటే చాలామంది ఏమనుకుంటారు, చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి మనం ఇక్కడికి వస్తున్నాం,
సో అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ గవర్నమెంట్ అంటే మనకు ఇన్ని రోజులు నమ్మకం ఉంది, కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, అంటే ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడో 1-2 ప్లేసెస్లో జరగవచ్చు, కానీ ఈ ఇన్సిడెంట్స్ వల్ల మనము అసలు యాక్చువల్లీ అండర్నీత్ ద అంటే ట్రూత్ ఏందనేది మనకు అర్థమవుతుంది. బయటికి కనబడడానికి అంత నార్మల్లే ఉండొచ్చు, కానీ లోపల ఏమేమైతున్నాయో అవి బయటకు ఎవరికి తెలియదు. ఇలాంటి ఏదైతే 1 మేజర్ ఇన్సిడెంట్ అవుతుందో దానితో దానివల్ల మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇవి చాలా చోట్ల చాలా అవుతున్నాయి కానీ మన బయటికి రావట్లేదు. సో ఇలాంటి ఎక్కడెక్కడైతే అవుతున్నాయో వాటి అన్నిటికీ అరగటానికి మనకి ఇదొక్కటే సొల్యూషన్. ఇప్పుడు మనం ఫైట్ చేస్తే ఇలాంటి వాళ్ళు చేయడానికి కూడా మరి ముందుకు రాకుండా అంది ఉమెన్కైనా ఎవరికైనా ప్రొటెక్షన్ ఉంటుందని కోరుకుంటున్నాం. సో ఫైనల్గా చూడొచ్చు, యావత్ భారతదేశ వ్యాప్తంగా రాఖీ పండుగను సెలబ్రేషన్ చేసుకుంటే డాక్టర్స్ కావచ్చు, డాక్టర్ ఫ్యామిలీస్ అయితే అసలు రాఖీ పండుగనే మేము జరుపుకోము, జస్టిస్ ఎప్పటి వరకు మాకు న్యాయం జరుగుతూ ఉంటుందో అప్పుడే మేము ఏ సెలబ్రేషన్ అనేది చేసుకుంటాం, లేకపోతే అప్పటి వరకు చేసుకునేదే లేదు. అదేవిధంగా మొన్నటి వరకు ఓపీ సేవలు నిలిపివేశాము, రానున్న రోజుల్లో అంటే రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు ఏదైనా న్యాయం జరిగితే ఓకే, లేదు అంటే మాత్రం ఎమర్జెన్సీ సేవలు కూడా మేము నిలిపివేస్తాము అని చెప్పేసి చాలా రకాల వాక్యాలు అయితే వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఇది 7th డే స్ట్రైక్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి, కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.